సబ్స్క్రైబ్ చేయండి మేజర్ గేమర్ తెలుగుకి బెల్ ఐకాన్ నొక్కేసేయండి లేటెస్ట్ గేమింగ్ వీడియోస్ ఫస్ట్ చూడడానికి. మైన్క్రాఫ్ట్ అని చెప్పి 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 ఎన్నిసార్లు చెప్పినా ఈ గేమ్కి తక్కువే అని ఒక టవర్ కన్స్ట్రక్ట్ చేద్దాం అనుకున్నా. ఆ ఫోర్ ప్లేసెస్లోను ఓ నో హలో గేమ్స్ వెల్కమ్ బ్యాక్ టు మేజర్ గేమర్ తెలుగు. ఇక్కడ అన్ని గేమ్స్ ఆడేద్దాం. అయితే మనం ఈరోజు ఆడుతున్న గేమ్ పేరు మైన్క్రాఫ్ట్ అని చెప్పి 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 ఎన్నిసార్లు చెప్పినా ఈ గేమ్కి తక్కువే అనిపించుకున్నది. ఈ గేమ్ అంత వర్త్ ప్లేయింగ్ గేమ్ అనమాట. ఇదేంట్రా ఇది డబ్బాల గేమ్ అనుకుంటున్నా చాలామంది అలానే అనుకుంటున్నారు. ఏంటిది బాక్సెస్ బాక్సెస్గా ఉంటుంది డబ్బాల గేమ్, నాకైతే నచ్చట్లేదు ఈ గేమ్ అంట. యా నేను కూడా ఫస్ట్లో అలానే అనుకున్నాను, కానీ ఆడుతూ ఉండగా ఈ గేమ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ గేమ్లో ఉన్న ఎసెన్స్ని అయితే నేను ఫీల్ అవ్వగలుగుతున్నాను. మనమైతే మైనింగ్ చేసేసి ఒక హార్స్ సాడిల్ని అయితే పట్టుకొచ్చేసాం ఒక అడ్వెంచర్ చేయడానికి. మైనింగ్ చేసిన తర్వాత హార్స్ సాడిల్ దొరికిన తర్వాత మనం ఒక చిన్న టవర్ కన్స్ట్రక్ట్ చేసుకుందాం. దాన్ని చూడడంతో పాటు ఆ టవర్ని కన్స్ట్రక్ట్ చేయడంతో మనకు లాంగ్ లొకేషన్లో ఉన్న మన ఇల్లు అనేది అర్థమైపోతుంది. ఆఫ్ కోర్స్ కోఆర్డినేట్స్ ఉన్నాయనుకోండి, బట్ లొకేషన్ అర్థమవుతుంది మన హౌస్ ఉన్న ప్లేస్ అని. ఒక టవర్ కన్స్ట్రక్ట్ చేద్దాం అనుకున్నా. సో ఆ టవర్ కన్స్ట్రక్ట్ చేయడానికి నేనైతే ఒక ప్లేస్ తీసేసుకున్నాను మా ఇంటి మిద్దె పైకి వచ్చి ఆ టవర్ని అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఓకే, నేను తీసుకొచ్చిన మైనింగ్ చేసిన స్టోన్స్ని అయితే వన్ బై వన్ అయితే పైకి బిల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను అనమాట. ఇక్కడ టవర్ కన్స్ట్రక్షన్ చూస్తున్నారు, పైకి అయితే వెళ్ళిపోతున్నాను. ఎంత వీలైతే అంత హైగా ఆ టవర్ని అయితే కట్టుకుందాం. అక్కడ నుంచి కింద పడకుండా సేఫ్గా మనమైతే వాటర్ని పోసేయడం వల్ల వాటర్లోంచి కూల్గా అది మనకి లిఫ్ట్ లాగా యాక్ట్ చేస్తుంది, కామ్గా వెళ్ళిపోదాం. ఓకే, ఈ హైట్ సరిపోతుందా? ఓ అది చూడండి, అక్కడ డెజర్ట్ ఒకటి ఉంది సైడ్లో, అక్కడ విలేజ్, అక్కడనే మనం ఫార్మింగ్ కావాల్సినవన్నీ తెచ్చుకున్నాం. ఓ ఇక్కడ నుంచి పడితే అంతే సమయం. ఆల్రెడీ మన దగ్గర కొన్ని థింగ్స్ ఉన్నాయి, అవన్నీ పెట్టేశాను చెస్ట్లో. ఆయన ఇంకా కొన్ని మిగిలి ఉన్నాయి. స్టోన్స్ అయిపోయాయి. ఈ హైట్ సరిపోతుందా? క్లౌడ్స్ కూడా డబ్బాలే ఈ గేమ్లో, చూసారా? ఒక్క వాటర్ తప్ప అన్నీ డబ్బాలే అనమాట ఈ గేమ్లో మాత్రం. అందుకే గేమ్ హారిబుల్ అని చెప్పచ్చు. వెస్ట్ కానీ హెల్మెట్ కానీ ఇవన్నీ ఐరన్తో మనం చేసేసుకున్నాను. మీరు ఆ వీడియోస్ చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో పైకి ఐకార్డ్లో వదిలేస్తున్నాను లాస్ట్ ఎపిసోడ్ని, తప్పకుండా చూసేసండి. ఓకే, ఈ హైట్ సరిపోతుంది అనుకొని ఇక్కడ కన్స్ట్రక్ట్ చేసుకుందాం. ఇక్కడ వాటర్ పోసుకుందాం. డైరెక్ట్గా పైన వాటర్ పోయొచ్చు. ఓకే, ఈసారి ఫస్ట్ టైం నేను ఈ గేమ్లో కొత్తగా ట్రై చేస్తున్నాం కాబట్టి ఇక్కడ వాటర్ మధ్యలో పోద్దాం. వా, ఒక ఫౌంటైన్ లాగా తయారైంది. కింద మాత్రం పడకూడదు. ఓకే, దీనిపైకి జంప్ చేయొచ్చా? క్లౌడ్ కూడా బాక్స్ లాగా ఉంది కదా, కట్ చేయొచ్చా పోనీ? కమాండ్ స్వాడ్ తీసుకొచ్చాను, కమాండ్ క్లౌడ్. నో, అది కట్ కూడా అవ్వట్లేదు. ఓకే, ఈ డబ్బాలాగా ఉన్న మైన్క్రాఫ్ట్ గేమ్ని అయితే నేనైతే ఎంజాయ్ చేస్తున్నాను. మీరు కూడా ఈ వీడియో ఎంజాయ్ చేసినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బెస్ట్ అయితే ఒక 3 పాయింట్స్, అది నెవర్ ఫీలింగ్ అనమాట. ఇప్పుడు వాటర్ సౌండ్ చూడండి. ఓకే, హెల్ప్ అయింది. కోబాల్ట్ స్టోన్, ఇక్కడ ఒక స్టోన్ వేసుకుందామా? 4 ప్లేసెస్లోను ఓ నో, కమ్ ఆన్. నా ఎక్స్పి మొత్తం పోయింది, అరౌండ్ 25 ఎక్స్పి ఉంది. ఆ ఎక్స్పి అంతా పోయింది, కామన్, అది సేవ్ కూడా అయిపోయింది. అయ్యో, ఓకే, ఫాస్ట్గా వెళ్ళి అక్కడున్న మన థింగ్స్ అన్నీ తీసుకుందాం. ఓకే, ఎలా 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 వెళ్ళాలి? నైట్ అయ్యే లోపల టవర్ని కన్స్ట్రక్ట్ చేసేసుకుందాం ఫాస్ట్గా. కామన్, ఆ చుక్కలు చుక్కలుగా మెరుస్తుంది, అదే మన ఎక్స్పి. 7 ఎక్స్పీకి వచ్చింది. వెస్ట్ ఉంది. సాడిల్ మనం లోపల పెట్టామా? లేదు, సాడిల్ పోయిందా? నో, సాడిల్ మాత్రం పోకూడదు. కమాన్ సాడిల్, సాడిల్, కమాన్ లాలీ సాడిల్. యా, నాకు సాడిల్ అయితే దొరికేసింది. మళ్ళీ మన సాడిల్ దొరికేసింది. ఓకే, ఎక్స్పీ పోయినా ప్రాబ్లం లేదు, మనకు సాడిల్ మాత్రం పోకూడదు. ఎందుకంటే దాన్ని మనం తయారు చేసుకోలేమన్నమాట, మిగతా అన్నీ తయారు చేసుకోవచ్చు. ఓకే, ఈ వాటర్ని యూజ్ చేసి పైకి అయితే ఎక్కిద్దాం. ఓకే, కమాన్ లిఫ్ట్ అప్, ఎక్కు పైకి. మీరేం చూడ ఎక్కట్లేదు,
ఎక్కట్లేదో, చేతిలో హెల్మెట్ పెట్టుకొని ఎక్కుతున్నా. కమ్మో నీ ఎక్కరా. ఓ నో, వీడైతే పైకి ఎక్కట్లేదు. మామూలు ఎక్కుతాడు కదా, వీడైతే పైకి ఎక్కడం లేదు. కమాన్, ఎందుకు? సరే, నెక్స్ట్ ఏం చేయాలి? టవర్ని అయితే కన్స్ట్రక్ట్ చేయాలి. ఇక్కడ కొద్దిగా క్లీన్ చేసుకుందాం, వాటర్ పోవడానికి వేయించి. హాయ్ పిగి, వాట్సాప్. అవును, నేను టవర్ పాడించి పడిపోయాను పిగి. ఓ, వాటర్ తీసుకుని బకెట్ తీసుకొని పెట్టుకుందాం. అమ్మ, రెండు బకెట్లు ఉన్నాయి, రెండు బకెట్లకి వాటర్ తీసి పెట్టుకున్నా. సాడిల్ మన దగ్గరే ఉంది. ఓకే, నైట్ అయితే అయిపోయింది. నైట్ అయినా కూడా తగ్గేది లేదు, వెళ్ళిపోవాలి ఎట్లయినా సరే. ఓ, జాంబీస్ కూడా వచ్చేసారు. నేను పైకి వెళ్ళిపోతే జాంబీస్ నుంచి తప్పించుకోవచ్చు. నో, పైకి వెళ్ళిపోదాం. పైకి ఎట్లా ఎక్కాలి? ఇదేమో కోఆపరేట్ చేయట్లేదే. యా యా, కొంచెం పైకి ఎక్కుతున్నా, పడిపోతున్నా. ఎక్కడి నుంచి పడుతున్నా? ఏదో కొడుతుంది. రే, ఏం కావాలరా నీకు? రీ నా మానా, నేను పైకి ఏదో ఎక్కుంటున్నా, ఏదో లిఫ్ట్ పెట్టుకుంటున్నా. అబ్బా, ఇక్కడైతే పైకి ఎక్కడ ఇవ్వట్లేదు. జాంబే, నేనేదో సైలెంట్గా చేసుకుంటున్నానా? ఎందుకు నన్ను చెప్తావు? సౌ సావో డై. సచ్చ, ఒక్క జాంబీని చంపడానికి చూసారా ఎన్నిసార్లు కొట్టాలో అన్నీ. రెండు చికెన్ ముక్కలు ఇచ్చాడు. యా యా, ఓకే. పైకి ఎలా పోవాలి నేను ఇప్పుడు? ఇది వర్కౌట్ కావట్లేదు. ఎన్నిసార్లు ట్రై చేసినా వర్కౌట్ కావట్లేదు. నెక్స్ట్, ఓకే, ఇక్కడ నుంచి స్టోన్స్ వేసుకొని మళ్ళీ పైకి వెళ్ళిపోదాం. లాస్ట్ టైం వెళ్ళింది లాగానే. ఓకే, మళ్ళీ స్టోన్స్ వేసిన ఒక్క స్టోన్ టవర్ సరిపోద్ది. మనం అయితే స్టోన్స్ వేస్ట్ చేస్తున్నాం అనిపిస్తుంది నాకైతే. అయినా టవరే వేస్ట్ అనుకోండి, బట్ నేను కన్స్ట్రక్ట్ చేస్తున్నా లాంగ్ డిస్టెన్స్లోంచి, అది కనబడుతుందని, మన ఇల్లు ఐడెంటిఫై చేయొచ్చు అని. అదే కాకుండా సరౌండింగ్ ఏరియాస్లో ఎక్కడెక్కడ ఏ డైరెక్షన్లో ఏమేమి ఉన్నాయని మనం చూసుకుంటాం. దానివల్ల మనం హార్ట్స్ తీసుకొని ఆ డైరెక్షన్లో వెళ్ళిపోతాం. మనకి ఈజీగా అక్కడ ఉన్న నిధులు దొరికేస్తాయన్నమాట. దాని కొడితే వాటర్ వచ్చేస్తున్నా. పిక్యాక్స్ తీసుకున్నా, చేత్తో కొడుతుంది, పగలదు, చాలా టైం పడుతుంది కాబట్టి. ఆ వాటర్ ఇలా వచ్చేసింది. అబ్బా, మళ్ళీ కింద పడకూడదు. ఓ నో, కమ్ ఆన్ మైన్క్రాఫ్ట్. రెండోసారి అయితే కింద పడిపోయాను నేను. దిస్ ఇస్ హారిబుల్. ఇదైతే న్యాయం కాదు, రెండుసార్లు నన్ను కింద దోసేసింది నా లిఫ్ట్. ఓకే, అయినా కూడా మనం నో వదలం, ఇంకొకసారి ఆ లిఫ్ట్ని కన్స్ట్రక్ట్ చేయాల్సిందే ఎట్లయినా. ఓకే, పైకి వెళ్ళిపోదాం. ఎక్కడ ఇక్కడ ఈ చెట్టు ఎక్కడుంది? మనకి ఎక్కడ పడింది? మన దగ్గర ఉన్న సామాగ్రి కూడా ఎక్కడుంది తెలియట్లేదు. కమాన్, ఎక్కడ? ఇక్కడ క్రీపర్ ఉంది. నో క్రీపర్. ఆల్రెడీ మన క్రీపర్తో చాలా హారిబుల్ ఎక్స్పీరియన్సెస్ అయితే ఎదురయ్యాయి. మీరు తెలుసుకోవాలంటే ఆ వీడియోస్ అన్నీ డిస్క్రిప్షన్లో ఉంటాయి, తప్పకుండా చూసేయండి అనమాట. వదలద్దు, చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి ఈ వీడియోలో అయితే. ఈ ఎక్స్పీరియన్స్ అయితే ఈ గేమ్ చాలా హారిబుల్గా ఉంది నాకు ఈరోజు. ఆ లిఫ్ట్లో నేను ఇప్పుడే రెండుసార్లు చచ్చిపోయాను. ఫస్ట్ నుంచి మూడు సార్లు చచ్చిపోయాను అంటే ఇప్పుడు రెండుసార్లు చచ్చిపోయాను. ఇది వర్స్ట్ ఆఫ్ ద వర్స్ట్ ఎపిసోడ్ అనమాట నాకు. ఏం చేద్దాం, మైన్క్రాఫ్ట్ నాకు అన్యాయం చేసింది ఈరోజు. ఓ కమాన్, మళ్ళీ ఈసారి అయినా ఎక్కచ్చా? యా కమాన్, అదే ఈసారి ఎక్కేస్తున్నాం. ఏదన్నమాట, లిఫ్ట్ని పెట్టుకుంటే ఇలా పైకి వెళ్ళిపోవాలి, ఇదే మన టార్గెట్. ఫస్ట్ టైం ఇలా వెళ్ళిపోయి ఉంటే మనకు అసలు బాధే లేదు, డైరెక్ట్గా పైకి వెళ్ళిపోయి ఉంటాం. సెకండ్ టవర్ లాగా కట్టాల్సిన పని లేదు, సింపుల్గా అయిపోయింది అది. అది ఫస్ట్ టైం వెళ్ళలేదు. ఓ, టవర్ హైట్ ఎక్కువైపోయింది. నో 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 నో, కమాన్ కమాన్. ఎస్, అమ్మయ్యా, బతికాను రా నాయన. సేఫ్టీ, ఇక్కడ ఒకటి వేసి పెడతా ఒకవేళ పన్నా కూడా. అబ్బా, నో కమాన్, పైకి ఎక్కువ
పైకి ఎక్కు, దానిపైన కూర్చో, నిలబడుకొని చూద్దాం అప్ప. ఒకవేళ పన్నా కూడా దానిపై కూర్చోబడదాం, కొద్దిగా బ్లడ్ సేవ్ అవుతుంది కదా. ఓకే, టవర్ అనేది చాలా డేంజరసా? నో, అంత డేంజరస్ అయితే కాదనుకుంటా నేను, చాలా సింపులే. బట్ ఈరోజైతే నన్ను ఇది ఏడిపిస్తుంది, నో మైన్క్రాఫ్ట్ కోఆపరేట్. ఇక్కడైతే ఒక వాటర్ వేసేస్తా. యా, టూ సైడ్స్ టూ వాటర్స్. ఒక సైడ్ అయితే మనం లావా కూడా వేసుకోవచ్చు, ఒక సైడ్ వాటర్ వేసుకోవచ్చు. ఆ రెడ్ కలర్ అండ్ బ్లూ కలర్లో చాలా బ్యూటిఫుల్గా కనబడుతుంది. కానీ లావాలో పడితే అంతే, మనం వాటర్ టవర్తోనే తట్టుకోలేకున్నాం. ఇంకా లావా కూడా వేస్తే ఓ అప్ప, మళ్ళీ పడ్డాం కానీ కింద మనం వాటర్ సేవ్ చేసింది. వావ్, టవర్ అయితే కన్స్ట్రక్ట్ చేసేసాం దెబ్బకి. అయితే మన దగ్గర ఉన్న శాడిల్ని తీసుకొని నెక్స్ట్ వీడియోలో హార్స్కి ఫిక్స్ చేసుకొని తప్పకుండా బయట వెళ్ళిపోదాం. సో ఆ వీడియో చూడాలంటే తప్పకుండా బయట వెళ్ళిపోదాం. ఎలా వెళ్తాం, ఎక్కడికి వెళ్తాం అని తెలుసుకోవాలంటే, నెక్స్ట్ ట్రిప్ ఎలా ఉండబోతుందని చూడాలంటే మిస్ అవ్వకుండా చూస్తూనే ఉండండి మేజర్ గేమ్ తెలుగు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. చూసారా, ఒక బ్యూటిఫుల్ టవర్ అయితే కన్స్ట్రక్ట్ చేసేసుకున్నాం. దూరంగా వచ్చే వ్యూ అయితే అద్దరిపోయింది. మళ్ళీ మనం ఇంటికి వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాలి, హౌస్ ఎటుంది, ఎటు పోవాలి అని తెలుసుకోవాలంటే మనకు టవర్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. సో ఆ టవర్ డైరెక్షన్లో నేనైతే ఇంటికి వెళ్ళిపోతున్నాను హ్యాపీగా. ఓకే, ఇక్కడ విలేజ్ ఉంది. క్రీపర్, ఈసారి నేను వేసేస్తా. యా క్రీపర్, నో కమ్ ఆన్ మైన్క్రాఫ్ట్.